ఆన్లైన్ పేమెంట్స్ లేదా డిజిటల్ పేమెంట్స్ ఏ ఏడాదికి ఏడాది వాటి శాతం పెరుగుతూనే ఉంది ఇది మంచుకో చెడుకో తెలియదు కానీ ప్రస్తుతం అయితే గనక విపరీతంగా అంటే ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఈ వరబడి కనిపిస్తూ ఉంది దానికి సంబంధించిన ఒక చిన్న నివేదిక చూద్దాం పీడబ్ల్యూసి ఇండియా ది ఇండియన్ పేమెంట్స్ హ్యాండ్బుక్ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఏడు పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి దేశంలో రోజుకు వంద కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతాయని ఇందులో తొంభై శాతం రిటైల్ డిజిటల్ పేమెంట్సే ఉంటాయని తెలిపింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మొత్తం యూపీఐ చెల్లింపుల్లో రిటైల్ డిజిటల్ చెల్లింపులు డెబ్బై ఐదు శాతంగా ఉన్నాయి భారత డిజిటల్ మార్కెట్ యాభై శాతం చొప్పున వృద్ధి చెందుతోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నూట మూడు బిలియన్ లావాదేవీలు జరిగాయి ఇవి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి నాలుగు వందల పదకొండు బిలియన్ లావాదేవీలకు పెరుగుతాయని నివేదిక అంచనా వేస్తోంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి రోజుకు ఒక బిలియన్ యూపీఐ లావాదేవీలు జరుగుతాయని పేర్కొంది రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడులో మూడు వందల డెబ్బై తొమ్మిది బిలియన్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయని ఇవి ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి ఎనభై మూడు పాయింట్ ఏడు ఒకటి బిలియన్ల లావాదేవీలకు పెరుగుతాయంటూ నివేదిక అంచనా వేసింది యూపీఐ తర్వాత ఎక్కువ లావాదేవీలు క్రెడిట్ డెబిట్ కార్డు ద్వారా జరుగుతున్నాయి వచ్చే ఐదు సంవత్సరాల్లో క్రెడిట్ కార్డుల జారీ ఇరవై ఒకటి శాతం చొప్పున పెరుగుతుందని ఒక అంచనా ఇదే కాలంలో డెబిట్ కార్డుల వృద్ధి మూడు శాతంగా ఉంటుందని తెలిపింది డెబిట్ కార్డుల వినియోగం తగ్గడానికి ప్రధానంగా వాటిని క్యాష్ విత్డ్రా కోసం ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం ఎక్కువగా ఇప్పుడు యూపీఐ ద్వారానే ఈ క్యాష్ విత్డ్రా అనేది జరుగుతుందని కూడా నివేదిక సారాంశం రానున్న ఐదు సంవత్సరాల్లో పేమెంట్ ఇండస్ట్రీ ఎక్కువగా ఎకో సిస్టమ్ విస్తరణపై దృష్టి సారించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఎంబెడెడ్ ఎకో సిస్టమ్ ఫినాన్స్ చెల్లింపుల లావాదేవీలు ఆఫ్లైన్ చెల్లింపుల ఆధారంగా డిజిటల్ రుణాలు ఇవ్వడం వంటి రంగాలు చెల్లింపుల పరిశ్రమ తదుపరి దశ వృద్ధికి దారితీస్తాయంటూ అంచనా వేస్తున్నారు మొత్తంగా ఈ కార్డుల ఆదాయంలో క్రెడిట్ కార్డుల ఆదాయమే డెబ్బై ఆరు శాతం వరకు ఉంటుందంటూ కూడా పీడబ్ల్యూసీ నివేదిక ద్వారా తెలుస్తోంది